నమస్కారం. మనం ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని పెద్దపాడు గ్రామంలో ఉన్నాం. సో ఇక్కడ ఈ పెద్దపాడులో నేను ఒక చతుర్శాల నిర్మాణానికి సంబంధించిన ఎన్షియంట్ వాస్తు సూత్రాల ప్రకారం ఒక హౌస్కి సంబంధించి కంప్లీట్ ప్లాను, దాని యొక్క ఎగ్జిక్యూషన్ ఎట్లా చేయాలి, సో ఇవన్నీ కూడా నేను చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ అసలు ఎట్లా చేస్తున్నారు, కరెక్ట్ చేస్తున్నారా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, సో ఇప్పటికీ నేను 2-3 టైమ్స్ రావడము, అన్ని అబ్జర్వేషన్స్ చేస్తూనే ఉన్నాను. సో ప్రస్తుతానికైతే నేను ఇక్కడికి ఈరోజు వచ్చాను. ఈరోజు అంటే ఆల్రెడీ నేను వీడియో లేట్ పెడతాను కాబట్టి, సో ఈరోజు అయితే నేను ఇక్కడ ఉన్నాను. సో ఇక్కడ చూడండి, ఈ చతుర్శాల నిర్మాణం చాలామంది అడుగుతున్నారు కదా, ఒక ఫుల్ వీడియో పెట్టండి దేనికి సంబంధించి అయినా. సో ఈ ఫుల్ వీడియో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే, ఈ పెద్దపాడులోనే ఒక పర్సన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఈయన పేరేంటి? శ్రీనాథ్ రెడ్డి. ఈయన ఆయన పేరు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు. సో ఇప్పుడు నేను ఒకసారి ఇల్లు అయితే నేను మొత్తం చూపిస్తాను, ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. యాక్చువల్ ఇది మనకు మెయిన్గా ఎంట్రన్స్ అన్నమాట ఇది. సో ఇది యాక్చువల్ రోడ్డు. ఇది వల్ల ఈశాన్యానికి సంబంధించిన కార్నర్. సో ఈశాన్యం వదిలి కార్ పార్కింగ్ కోసం మనం ఇట్లా ఎంట్రన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది టోటల్ అవుట్ సైడ్ ఎలివేషన్ ఈ విధంగా వస్తుంది. అవుట్ సైడ్ ఎలివేషన్ డిజైన్స్ చేస్తున్నారు. సో ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో ఒక్కసారి బిల్డింగ్ అబ్జర్వ్ చేస్తే గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఈ విధంగా ఫ్రంట్ ఎలివేషన్ దీన్ని సెటప్ చేయడం జరిగింది. సో ఫైనల్ ఫినిషింగ్ అనేది మీకు అర్థమవుతుంది, అది ఇప్పుడు అర్థం కాదు. సో ఇప్పుడైతే అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే అది ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది, అవన్నీ క్వశ్చన్స్ ప్రస్తుతానికైతే వద్దండి. సో ఫైనల్ మొత్తం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వీడియో పెడతాను. సో ఇది మనకు గేట్కి ఆపోజిట్ రాకుండా 3వ స్థానంలో మనం ఇక్కడ బావిని తవ్వించడం అనేది జరిగింది. సో కంప్లీట్ దీనికి బ్లూ కలర్ పెయింట్ వేసడం జరిగింది. సో అబ్జర్వేషన్ చేయొచ్చు. సో ఇది వచ్చేసేసి మనకు వాయువ్యం కార్నర్. సో ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే మనకు చతుర్శాల నిర్మాణం ఏదైతే చెప్పామో, ఇప్పుడు మనం మెయిన్ హౌస్లోకి ఒకసారి ఎంటర్ అవుదాం. ఒకసారి బయట నుంచి ఫస్ట్ మీకు చూపిస్తాను, ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఇది కంప్లీట్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే అర్థమైంది కదా మీకు, చూడండి. సో నేను చెప్పిన ప్రకారం చాలా వరకు చెప్తాను కదా, సో ఆవులను ఇంట్లో పెట్టుకోవాలి. సో ఇదిగోండి 100% వీళ్ళకి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. సో ఫ్రంట్లో టోటల్ 6 పిల్లర్స్ ఇచ్చేసేసి సెంటర్లో డోర్ దీన్ని తీసుకోవడం జరిగింది. సో అబ్జర్వ్ ఒక్కసారి మీరు అబ్జర్వేషన్ చేయండి, ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇల్లు అనేది. సెంటర్ డోర్ పక్కన 2 విండోస్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు ఏదైతే విండో కనిపిస్తుందో ఇది పూజా రూమ్కి సంబంధించి. సో దానికి జామెట్రీ ప్రకారం కుడివైపున పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఒక విండో పెట్టడం జరిగింది, మళ్ళీ కిచెన్లో ఒక విండో పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఈ 4 డోర్స్ పైన చూడండి, వెంటిలేటర్స్ ఒకటి పూజకి, కిచెన్కి, దాని తర్వాత ఫ్రంట్ రూమ్స్కి ఈ విధంగా సెటప్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుదాం, అసలు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సింహద్వారము అంటే చాలామంది లింటల్ లెవెల్కి సమానంగా కడుతున్నారు, సో అది చాలా పెద్ద తప్పండి. సో 100% సింహద్వారం చాలా పెద్దది ఉండాలి. ప్లస్ సెంటర్ నుంచి వెనకాల చూస్తే స్ట్రైట్గా 100% అక్యూరసీగా రావాల్సి వస్తుంది. సో ఈ ఇల్లు కూడా మీకు 90° సూత్రం ప్రకారం కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్తున్నాం. చాలామంది నాకు రీసెంట్గా పనికి మాలిన మాటలు చెప్పారు, అదేంటంటే ప్రస్తుత ఎన్విరాన్మెంట్ ప్రకారము ప్రస్తుతం చాలామంది ఏదైతే మనకు ఫాల్స్ సీలింగ్ మీరు పెట్టొద్దు అని చెప్పి చెప్తున్నారు, ఇది తప్పండి అని చెప్పి చాలామంది నాకు చెప్పారు. సో ఒరిజినల్ ఫాల్స్ సీలింగ్ నేను ఇక్కడ ఎట్లా చేపించాను ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్ సిమెంట్తోనే కన్స్ట్రక్షన్ అయిపోయింది, డైరెక్ట్ సిమెంటేనండి, ఇక్కడ ఏమీ లేదు. సో చాతగాని వాళ్ళు మాట్లాడే మాటలన్నీ మీరు పట్టించుకొని ఇవన్నీ నాకు చెప్పకండి దయచేసి. ఇక్కడ చూడండి సెంటర్ బ్రహ్మస్థానం, ఈ విధంగా దీన్ని డిజైన్ సెట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా అయితే ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మనకు ఫాల్ సీలింగ్ కాకుండా డైరెక్ట్ ఏదైతే స్లాబ్ వేస్తామో స్లాబ్లోనే దీన్ని డిజైన్ సెట్ చేసి ఫైనల్గా ఈ విధంగా ప్లాస్టింగ్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది.
మళ్ళీ లైఫ్ లాంగ్ మీరు మళ్ళీ దీన్ని టచ్ చేయడము ఆ డిజైన్ మార్చడము ఈ డిజైన్ మార్చడం ఉండదు. ఇదిగోండి మనం ఇప్పుడు ప్రస్తుతానికి సెంటర్లోకి వచ్చేసాం. సో సెంటర్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇది ఉత్తరానికి సంబంధించిన డోర్, ఇది వచ్చేసేసి తూర్పుకి సంబంధించిన డోర్, ఇది వచ్చేసేసి దక్షిణానికి సంబంధించిన డోర్, ఇది వచ్చేసి పడమరకు సంబంధించిన డోర్. సో మనకు పడమరలో ఉండాలి కాబట్టి స్టెప్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్ ఇదంతా కూడా బ్రహ్మస్థానం ఏరియా. ఇదంతా ఇక్కడ ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా ఈ బ్రహ్మస్థానం ఓపెన్ చేసి టాప్ వరకు సెట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పూజా గది చెప్పాను కదా, ఇదిగోండి ఇది పూజా గది. యాక్చువల్గా ఇది కంప్లీట్ కిచెన్ అండి, ఇంకా సెటప్ కాలేదు. మొత్తం సెటప్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసేసి హైడ్రాలిక్ లిఫ్ట్ వస్తుంది గుంత లేకుండా. దాని తర్వాత అబ్జర్వ్ చేయండి, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్ టాయిలెట్. ఇది కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్, ఏ కార్నర్ కట్టింగ్స్ లేకుండా, ఏ కార్నర్ని డ్యామేజ్ చేయకుండా దీన్ని సెట్ చేసుకోవడం జరిగింది. సో ఫోర్ డోర్స్. ఇది వచ్చేసేసి వాయువ్యానికి సంబంధించిన బెడ్రూమ్. సో వాయువ్యం అనేది డ్యామేజ్ లేకుండా కంప్లీట్గా దీన్ని జస్ట్ దక్షిణం వైపు జరిపి ఈ అటాచ్ టాయిలెట్ కట్టాం. సో ఇది ఒక రూమ్. సో మనం అవుట్ సైడ్ ఎట్లా వచ్చింది ఒక బేస్ లెవెల్ అన్న, ఒక రెండు నిమిషాలు. యాక్చువల్గా మనకేంటంటే ఇది కంప్లీట్గా ల్యాండ్ అనమాట. ఇదంతా మీరు చూస్తున్నదంతా కూడా ల్యాండ్. సో ల్యాండ్ మీద ఈ విధంగా హైట్ నిర్మాణం చేసి దీన్ని ముందు కట్టడం జరిగింది. దాని తర్వాత హౌస్ లెవెల్ని దీనికంటే హైట్లో చేయడం జరిగింది. సో ఒక్కసారి మళ్ళీ మీకు బయట నుంచి చూపిస్తాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది కంప్లీట్గా పాదము అంటారనమాట. ఇంటికి సంబంధించి ఈ బేస్ లెవెల్ ఇది మొత్తం ఇది కంప్లీట్గా ఉండాలి. దీని నుంచి అబ్జర్వ్ చేసి ఇది డౌన్లో ఉంటుంది. సో ఈ విధంగా అబ్జర్వేషన్ చేస్తే మనం ఒక్కసారి రౌండ్ తీసుకుందాం. సో ఇది ఈస్ట్ కదా, మనం ఇప్పుడు దక్షిణం వైపుగా వెళ్తున్నాం అంటే ఆగ్నేయం వైపు. అబ్జర్వేషన్ చేయండి, ఈ విధంగా మీరు రౌండ్ మొత్తం తిరగవచ్చు అన్నమాట. ఇంటి మొత్తానికి రౌండ్ తిరగవచ్చు. అబ్జర్వేషన్ చేయండి, సో మనం ఇందాక చూసిన దక్షిణానికి సంబంధించిన డోర్ అన్నమాట ఇది. దక్షిణము ఉత్తరము స్ట్రేట్ లైన్స్. ఇప్పుడు మనం నైరుతికి దగ్గరకు వచ్చేసాం. సో నైరుతి నుంచి మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఇది వాయువ్యం. సో మళ్ళీ మనం వాయువ్యం వైపు వెళ్తున్నాం. అసలు ఇంటి మొత్తం రౌండప్ ఎట్లా వచ్చింది టోటల్ అబ్జర్వేషన్ ఒకసారి చేయండి. సో ఇది పడమరకు సంబంధించిన డోర్ అన్నమాట ఇది. సో ఇది తూర్పు డోర్. ఇప్పుడు నేను కన్స్ట్రక్షన్ చేశారని చెప్పాను కదా, ఈయననే ఆ పర్సన్ పేరు. సో ఈయన ఫోన్ నెంబర్ కూడా మీకు ఇక్కడ ఇస్తాను. ఎవరికైనా ఇల్లు చూడాలి లేదంటే ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ చేయాలి అనుకుంటే మీరు ఇతన్ని సంప్రదించవచ్చు. ఈయన కర్నూలు ఏరియాకి దగ్గరలో ఉంటాడు. సో మన హరివాస్తుని చాలా వరకు ఈయన ఫాలో అవుతాడు, చాలా వరకు ఇంప్లిమెంట్ చేశాడు, ఆయనకు రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఖచ్చితంగా నేను అక్యురేసీ ఇచ్చింది చేస్తాను అని చెప్పి చెప్తే ఆయనను ఒకసారి పిలిపించడం అనేది జరిగింది. సో ఈ వాయువ్యం అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇది మీకు మళ్ళీ ఈశాన్యంలోకి వచ్చేసాను. సో ఈ విధంగా దీని యొక్క కన్స్ట్రక్షన్ ఉంది. సో మనం ప్రస్తుతం అయితే పెద్దపాడు ఏరియాలో ఉన్నాం, కర్నూలుకి దగ్గరలో ఉంటుంది. ఈ పర్సన్ పేరు వెంకటేష్. సో ఇతని ఫోన్ నెంబర్ కూడా ఒకసారి చెప్తారు వినండి. 9959808064 6436. ఇతని పేరు వెంకటేష్. ఎవరైనా ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ ఈ ఇలాఖా మొత్తంలో ఎవరైనా చేయాలి అంటే ఇతన్ని మీరు సంప్రదించవచ్చు. 100% అక్యురేట్గా నేను ఇచ్చిన మెజర్మెంట్స్ అయితే ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాడు. ఎక్కడైనా సరే ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీరు దగ్గరుండి చూసుకోవాలి. సో అతనికి కూడా చెప్పి చేయించుకోవాలి. అర్థమైందండి. సో ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా మీరు ఈయనకు సంప్రదించవచ్చు. సో ఈయన పెద్దపాడు ఏరియాలోనే ఉంటాడు. సో ఈ కన్స్ట్రక్షన్ టోటల్ ఏరియా వచ్చేసేసి 400 square yards అనమాట ఇది. సో టోటల్ స్థలం వచ్చేసి 1/2 ఎకరం ఉంది. సో ఈ 1/2 ఎకరంలో ఈ విధంగా మనం సెటప్ చేయడం జరిగింది. సో 400 to 500 square yards ఈ మొత్తం రౌండప్ వస్తుంది. టోటల్ సెట్ బ్యాక్స్ ఇందులో ఎంత వదిలేరండి, ఇంటి నుంచి కనీసం 15 నుంచి 20 ఫీట్లు అన్ని వైపులా వదిలేము.
నార్త్ లో వచ్చేసి కంప్లీట్ గా 40 ఫీట్ వదిలాం, ఈస్ట్ లో వచ్చేసి 30 ఫీట్ వదిలాం. సో ఈ విధంగా దక్షిణంలో తక్కువ ఉండాలి, అటు ఎక్కువ ఉండాలి, ఇటు ఎక్కువ ఉండాలి అవన్నీ అవసరం లేదు. నేను ఇచ్చిన రూల్స్ ప్రకారం మీరు వెళ్తే ఈ రోజు వరకు మీరు చెప్పండి అండి, ఈ రోజు వరకు ఇక్కడ మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఒక 1 ఇయర్ నుంచి ప్రాజెక్ట్ నడుస్తుంది, 7 నెలల్లో అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంత ఫాస్ట్ గా అవుతుందా మీ ప్రకారంగా? కృషి పడితే అవుతుంది, కానీ జనరల్ గా అయితే చాలా ఆటంకాలు అది లేదు ఇది లేదని వస్తాయి. సో మనం ఇక్కడ ఎట్లా చేసామంటే శాస్త్ర నియమాలన్నీ ఇంప్లిమెంట్ చేసి మర్మస్థానాలు కాపాడుతూ, ఉపమర్మాలు కాపాడుతూ, మహామర్మాలు కాపాడుతూ, సో మొత్తము అక్యురసీగా మొత్తం ఆయం సూత్రం ప్రకారం దీన్ని మనం సెట్ చేసాం. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినంత సేపు మీకు ఎట్లా అనిపించింది? హ్యాపీగా ఉంది. సో ఏ వర్కర్ తో ఇబ్బంది అది లేదు ఇది లేదు ఏమైనా వచ్చాయా? సో మనము ఒకటి గుర్తుంచుకోనండి, చాలా మంది అసలు ఆయం ఎందుకు కట్టాలి, మర్మస్థానాలు అంటే ఏంటో మాకు తెలియదు. సో అసలు పవర్ జనరేటింగ్ పాయింట్స్ ఏవైతే ఇంట్లో ఉంటాయో వాటిని డ్యామేజ్ కాకుండా కట్టడమే ఈ శాస్త్ర రహస్యాలు. సో ఈ శాస్త్ర రహస్యాల ప్రకారం మీరు 100% కట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండవు. అయితే భూమి లోపల మళ్ళీ ఏదైనా సమస్యలు వచ్చాయి అంటే అది డిఫరెంట్ అండి, అర్థమైందా? సో శల్య దోషాలు అనేవి మీరు చూసుకోవాలి. ముందు శల్య దోషాల కోసం ఇక్కడ వీళ్ళు 10 ఫీట్లు మొత్తం క్లియర్ చేసుకొని చేస్తున్నారు, ఎందుకంటే నేను చెప్పిన అన్ని రూల్స్ మీరు ఫాలో అవుతారంటే 100% ఏ ట్రబుల్స్ రావు. సో ఈ విధంగా చాలా మంది కూడా ఏంటంటే సార్ మీరు ఏమైనా ప్రాజెక్ట్ చేశారా, మాకు ఒకసారి వీడియో ఉంటే పెట్టండి. నేను ఎన్నో వీడియోస్ పెడుతున్నానండి, ఒకటి నేను ప్రాజెక్ట్ ఎన్నో ఇస్తాను, ప్రతి చోట వెళ్ళి నేను వీడియో తీయలేను. సో అందుకని మీకు క్లియర్గా చెప్తున్నాను, ఈ సైజ్ మళ్ళీ ఈ సైజ్ ఎంత అండి అంటారు, 50x50 ఇంటి సైజ్, 50x50 మైనర్గా ఇంకా పాయింట్స్ ఉంటాయి, అది ఆయం ప్రకారం సెట్ చేయడం జరిగింది. సో ఈ వరండాస్ వచ్చేసి ఇవన్నీ కూడా సపరేట్ మళ్ళీ అవుట్ సైడ్ వచ్చేస్తాయి, ఇవి ఇంటికి సంబంధం లేదు, అర్థమైందండి? మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే ఈశాన్యంలో పిల్లర్ వచ్చింది, ఈశాన్యంలో పిల్లర్ వేశారు, అవన్నీ బేకార మాటలు పక్కన పడేసేయండి. ఈశాన్యంలో బరువు వచ్చింది, ఆగ్నేయంలో బరువు వచ్చింది, ఇవన్నీ పనికిమాల మాటలు అన్నీ తీసేసేయండి. అన్ని వైపులా బరువులు పెట్టవచ్చు, పెట్టవలసిన సిద్ధాంతం, పెట్టవలసిన ప్రాసెస్, పెట్టవలసిన కండిషన్స్ని బేస్ చేసుకొని మీరు కడితే 100% అన్ని వైపులా మనం పెట్టుకోవచ్చు అండి, అర్థమైందా? సో వీటికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, తర్వాత ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకో 6 మంత్స్లో కంప్లీట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది, అప్పుడు నేను దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ మీకు అందరికీ పెడతాను. ఓకేనండి, థ్యాంక్ యూ.